దయచేసి వినండి. కీర్తనలు 33. అన్య జనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా చేయును. ఆలోచన నెరవేరలేదని, నువ్వు అనుకున్నది జరగలేదని సహజంగా నీ కోపతాపాలు వచ్చేస్తాయి. కానీ బైబుల్ సెలవిస్తుంది, దేవుడు లేనట్టుగా జీవించే వారి ఆలోచనలు, దేవుణ్ణి లెక్క చేయని వారి యొక్క ఆలోచనలు, దేవుడంటే భయము భక్తి పట్టింపు లేనటువంటి వారి ఆలోచనలను, వారి ఉద్దేశాలను, వారి కోరికలను దేవుడు సఫలపరచనే సఫలపరచడు. ఒకవేళ నీ జీవితంలో నువ్వు అనుకున్నది జరగలేదంటే మొదటి కారణము బహుశా అది దేవుని చిత్తము కాదేమో, అది దేవుని ఉద్దేశము కాదేమో. నువ్వు దేవుని యొక్క సహాయము సలహా తీసుకోకుండా సొంత పెత్తనాలు సొంత నిర్ణయాలు తీసేసుకున్నావేమో, ఫలితంగా నువ్వు అనుకున్నది జరగలేదేమో. ఎందుకు ఒకసారి నిన్ను పరిశీలించుకోకూడదు? ఆ తర్వాత వచనం చూడండి, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములు ఉండును. నువ్వు దేవుని చిత్తాన్ని దేవుని ఆలోచనను గ్రహించి ఆ దేవుని చిత్త ప్రకారము దేవుని ఆలోచన ప్రకారము నీ పనులను నీ బాధ్యతను నీ ప్రయత్నాన్ని నువ్వు చేసినట్లయితే బైబిల్ సెలవిస్తుంది ఆయన నీ పనులను సఫలం చేస్తాడు, నీ ఆలోచనలను సఫలం చేస్తాడు. ఎందుకంటే నీ ఆలోచన అది నీ ఆలోచన కాదు, దేవుని ఆలోచన. రాత్రంతా పేతురు చేపలు పట్టే ప్రయత్నం చేశాడు, దేవుడు లేకుండా. దేవుని పనిని పక్కన పెట్టి, దేవుని మాటను పక్కన పెట్టి, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి, దేవుని సంకల్పాన్ని పక్కన పెట్టి, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి, పనంగా పెట్టి రాత్రంతా చేపలు పడదామని చెప్పి వెళ్ళి ఒక్క చేప పట్టలేకపోయాడు. తను అనుకున్నది జరగలేదు. దానివల్ల ఎంత చిరాకు, ఎంత ఫ్రస్ట్రేషన్, ఎంత నిరుత్సాహం, ఎంత నిస్పృహ. ఎస్, పేతురు లాంటి వాడు, పేతురు చేపలు పట్టే జాలరి, గలలియ సముద్రంలో ఎన్ని వందల చేపలు పట్టాడు అంతకు ముందు, ఎన్ని దోణల నిండా చేపలు నింపుకున్నాడు, చేపల వ్యాపారి. కానీ యేసుక్రీస్తును విడిచిపెట్టేసి చేపల వ్యాపారం ప్రారంభించినప్పుడు ఒక్క చేప దొరకలేదు. వాట్ ఏ ఫ్రస్ట్రేషన్, ఎంత చిరాకు పుట్టుంటుంది, ఎంత నిరాశ వచ్చుంటుంది, తన మీద తనకే విరక్తి పుట్టుంటుంది. అంటే చేపలు పట్టడం నేను ఆరితేరిన వాడిని, నేర్పరిని, ఇదే సముద్రంలో ఇదే పడవ వేసుకుని ఇదే వలలు పట్టుకొని ఎన్నెన్ని చేపలు పట్టాను, ఇప్పుడేంటి ఒక్క చేప దొరకటం లేదు, రాత్రంతా ప్రయాసపడ్డాడు ప్రతిఫలం దొరకలేదు, ఎంత కోపం వచ్చి ఉంటుంది. ఆ వలలు ఒక పక్కన గిరాటేసుంటాడు. ఆ వలల్లో చెత్త చెదారం పెరిగిపోయినప్పుడు చిరాకు పడుతూ కోపడుతూ ఆ వలల్లో ఉన్న చెత్త అంతా తీస్తూ ఉండుంటాడు. ఆ తరువాత అదే పడవలో యేసు కూర్చున్నప్పుడు వాక్యాలని ప్రకటించిన తర్వాత పేతురును చూసి, రా లోపలికి వెళ్దాం, ఎందుకు ప్రభువా చేపలు పడదాం రా అన్నప్పుడు పేతురు అన్నాడు, రాత్రంతా నేను చేపలు పట్టాను, ఒక్క చేప నాకు దొరకలేదు, అయినా నువ్వు చెప్తున్నావుగా నీ మాట ప్రకారం నేను వస్తాను. దేవుని మాట ప్రకారం చేపలు పడ్డానికి వెళ్తే బైబుల్ సెలవిస్తుంది అతడు విస్తారముగా చేపలు పట్టాడు. ఎలా సాధ్యమైంది? అంతకుముందు అదే పడవ, అదే సముద్రం, అదే వల, చేపలు దొరకలా. కారణం తెలుసా? క్రీస్తు లేకుండా ప్రయత్నాలు చేశాడు. క్రీస్తు సెలవు లేకుండా, క్రీస్తు సన్నిధి లేకుండా, సహాయం లేకుండా ఏదో సాధించాలని చెప్పి అడుగులు అడుగు వేశాడు, ఏమీ సాధించలేకపోయాడు. కానీ ఆ తర్వాత యేసయ్య సెలవివ్వగా, యేసయ్య చిత్తము తెలుసుకొనగా పేతురు విస్తారంగా చేపలు పట్టగలిగాడు. మన జీవితంలో ఎందుకు చాలా సందర్భాల్లో చిరాకు పడిపోతామంటే అనుకున్నది జరగనప్పుడు. కోపానికి ఫ్రస్ట్రేషన్కి గురైపోతాం. కారణం ఏమిటంటే ఆశించింది అందనప్పుడు. కానీ దయచేసి వినాలి, నీ చిత్త ప్రకారము దీన్ని దయచేయి. ప్రార్థన చేసి వెళ్ళినప్పుడు దాన్ని దయచేస్తాడు. ఆయన ఏమైతే నాకు ఇవ్వాలనుకున్నాడో అది ఆల్రెడీ పోస్ట్లో వేసేశాడు, కవర్లో పెట్టేసి పోస్ట్లో వేసేశాడు. అది ఈరోజు ఇంకా పోస్ట్ రాలేదు, కానీ రేపో ఏళ్ళో పోస్ట్లో రాబోతుంది. అది ఆల్రెడీ పోస్ట్ చేయబడింది అనే విశ్వాసం నీకుందనుకోండి, నువ్వు వర్రీ అవుతావా? నువ్వు చిరాకు పడతావా?
చిరాకు పడ్డాం.